हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाळ चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम ओक 50,000 रूपीस नुंचि 1,00,000 रूपीस वरकु ईजीगा अर्निंग चेसुकोवच्चु। ई बिजनेस नी इंटि दग्गर नुंचे महिळलु कावच्चु, रिटैर्ड पर्सन्स कावच्चु, अनएंप्लॉयमेंट पर्सन्स कावच्चु, पार्ट टाइम गा लेदा फुल टाइम गा एवरैना गानी चाला चाला तक्कुव पेट्टुबडितो बिजनेस नी స్టార్ట్ చేయవచ్చు। ఈ ప్రోడక్ట్ అనేది చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, లోకల్లో మీరు తయారు చేయడమే లేటు, హాట్ కేక్ లాగా సేల్ అనేది అయిపోతాయి, డైరెక్ట్గా మీరు చిన్న మ్యానుఫ్యాక్చరర్ అనేది అవ్వచ్చు। సో దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది। బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలా లేదా అనేది డెసిషన్ తీసుకున్న తర్వాత మంచి డెసిషన్ అయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ధూప్ స్టిక్ మేకింగ్ బిజినెస్, అలాగే సాంబ్రాణి కప్స్ మేకింగ్ బిజినెస్. సో ఇందులో మీకు ముఖ్యంగా సాంబ్రాణి కప్స్ కానివ్వండి, ధూప్ స్టిక్స్ కానివ్వండి, ఫెస్టివల్ సీజన్స్లో ఎవరైనా కానీ ఎక్కువగా యూజ్ అనేది చేస్తారు। ప్రతి ఇంట్లో ముఖ్యంగా ఎక్కువగా పూజ దగ్గర యూజ్ చేస్తారు, అలాగే ప్రతి టెంపుల్లో కూడా ఈ ధూప్ స్టిక్ మెటీరియల్ని కావచ్చు, అలాగే సాంబ్రాణి కప్స్ని కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు। సో మనకి ముఖ్యంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే మొదటగా కావాల్సింది ధూప్ స్టిక్ మిషనరీ, అలాగే సాంబ్రాణి కప్స్ మేకింగ్ మిషన్. సో ఈ రెండిట్లో కూడా మిషన్స్ అనేది మీకు మాన్యువల్లో ఉన్నాయి, సెమీ ఆటోమేటిక్లో ఉన్నాయి। మాన్యువల్లో చాలా తక్కువ ప్రైజ్లో మీకు మిషనరీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ సెమీ ఆటోమేటిక్లో మీరు తీసుకోవాలి అనుకుంటే ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి। సో సెమీ ఆటోమేటిక్ మిషన్ కనుక మీరు పర్చేస్ చేస్తే దానికి కావాల్సినటువంటి స్పేస్ కూడా ఎక్కువ అనేది అవసరమవుతుంది, కానీ మాన్యువల్ మిషన్లో అయితే మీకు కేవలం ఒక చిన్న గదిలో మీరు ఇంట్లోనే స్టార్ట్ అనేది చేయవచ్చు। సో ఈ మిషనరీస్ అంటే మాన్యువల్ కావచ్చు, సెమీ ఆటోమేటిక్ మిషన్ కావచ్చు, మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత ఇక ముఖ్యంగా కావాల్సింది రా మెటీరియల్. సో మీకు ఆన్లైన్లోనే డైరెక్ట్గా మీకు ప్రీ మిక్స్డ్ పౌడర్ అనేది లభిస్తుంది, సో దీంట్లో ఆల్రెడీ రావల్ పౌడర్ కావచ్చు, అలాగే సాంబ్రాణి పౌడర్ కావచ్చు, అలాగే ఇంకా ఇతరత్ర అయినటువంటి గోబర్ పౌడర్ కావచ్చు, ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి రెడీగా ఉంటుందన్నమాట। సో అటువంటి వాటిని మీరు డైరెక్ట్గా కేజీ 250 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో పర్చేస్ చేసుకొని మీరు సాంబ్రాణి కప్స్ కావచ్చు, ధూప్ స్టిక్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చర్ అనేది చేయవచ్చు। అలా కాకుండా మీ లోకల్లో దొరికేటటువంటి ఆవు పేడనే మీరు డైరెక్ట్గా ఎండబెట్టిన తర్వాత దాన్ని పౌడర్ చేసి మీ లోకల్లో వుడ్ కటింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పౌడర్ని కలెక్ట్ చేసుకొని, అలాగే సాంబ్రాణి పౌడర్ని, ఈ మూడింటిని మిక్స్ చేసి మీరు డైరెక్ట్గా ధూప్ స్టిక్ని తయారు చేయవచ్చు। సో మాన్యువల్ మిషన్లో అయితే మీకు అడ్జస్ట్మెంట్స్ అనేది ఉంటుంది, అలాగే సెమీ ఆటోమేటిక్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది। అంటే ధూప్ స్టిక్ యొక్క లెంత్ అంటే హాఫ్ ఇంచ్ నుంచి మీకు 1.5 ఇంచ్ వరకు ధూప్ స్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు। అలాగే సాంబ్రాణి కప్స్ మాత్రం ఒకే సైజులో మీకు అవైలబిలిటీలో ఉంటాయి, వీటిని మీరు మాన్యువల్గా తయారు చేయాలి అని అనుకుంటే జస్ట్ ప్రీమిక్స్ పౌడర్ని మిక్స్ చేసిన తర్వాత డై దగ్గర పెట్టిన తర్వాత ఇన్సర్ట్ చేసి ఇలా రొటేట్ చేసి ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే మళ్ళీ అప్ గన ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఒక సింగిల్ సాంబ్రాణి కప్ అనేది రెడీ అవుతుంది। సో ఇటువంటి సాంబ్రాణి కప్స్ మాన్యువల్గా కాకుండా ఎలక్ట్రిసిటీతో రన్ అయ్యేటటువంటి సింగిల్ సాంబ్రాణి కప్ తయారేటివి కూడా ఉన్నాయి। జస్ట్ మీరు ప్రీమిక్స్ పౌడర్ని వేసిన తర్వాత మిషన్ని రన్ చేసి లివర్ని కనుక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది కిందకు ప్రెస్ అయ్యి రొటేట్ అయిన తర్వాత మీకు సాంబ్రాణి కప్ అనేది రెడీ అవుతుంది। ఇక సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అయితే మీకు చాలా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అనవుతాయి, ఎట్టే టైంలో మీకు చాలా సాంబ్రాణి కప్స్ అనేది రెడీ అవుతాయి। ఒకసారి స్క్రీన్ మీద గమనించండి, కంప్లీట్గా మీకు సాంబ్రాణి కప్స్ ఎలా రెడీ అవుతాయి అనేది ఒకసారి చూడండి। ఇవన్నీ కూడా సెమీ ఆటోమేటిక్ మిషన్ అలాగే మాన్యువల్ మిషన్లో కూడా మీరు ఎలా తయారు చేయవచ్చు అనేది చూడండి। ఇవన్నీ కూడా సాంబ్రాణి కప్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి మిషనరీస్ అనమాట, ధూప్ స్టిక్కి సంబంధించినటువంటి మిషన్ కూడా చూడండి ఎలా ఉందో। సో జస్ట్ ఆటోమేటిక్గా మీరు రా మెటీరియల్ ఇన్సర్ట్ చేస్తే కట్ అయ్యి కింద పడిపోతుంటాయి। సో వీటిని అన్నిటినీ కూడా మీరు అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో ప్యాకింగ్ చేసి లేదా బాక్స్ అంటే మోనోబాక్సెస్ అనేది ఉంటాయి, అటువంటి వాటిల్లో మీరు అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్ చేసి మీ ఓన్ బ్రాండ్ వేసుకొని మీ లోకల్లో ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు। ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వెబ్సైట్స్లో అన్నిట్లో కూడా మీరు తయారైనటువంటి ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ఇమేజెస్ని మొత్తం కూడా పెట్టి, అలాగే వీడియోస్ ఏమైనా ఉంటే కూడా ఇన్సర్ట్ చేసి మీరు ఈజీగా ఈ సాంబ్రాణి కప్స్ కావచ్చు, ధూప్ స్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారు చేసి
మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఇవి ఎక్కువగా సేల్ అనేది అవుతూ ఉంటాయి. వీటిని అట్రాక్షన్ అయిన ప్యాకింగ్స్లో అంటే గిఫ్ట్ ప్యాక్స్లో కూడా మీరు తయారు చేసి వాటిని గిఫ్ట్గా కూడా ఇవ్వవచ్చు. సో ఈ విధంగా మీరు సాంబ్రాణి కప్స్ కావచ్చు, ధూప్ స్టిక్స్ కావచ్చు, రా మెటీరియల్ని పర్చేస్ చేసుకొని, మిషనరీస్ పర్చేస్ చేసుకొని ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మినిమం మంత్లీ ఒక 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ మీరు ప్రొడక్షన్ చేసిన దాన్ని సేల్ చేసుకోగలిగితేనే మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఏ బిజినెస్ అయినా కానీ మీరు మొదట స్టార్ట్ చేసేటప్పుడు మీ లొకేషన్లో ఆ ప్రోడక్ట్ మూవబులా కాదా, అక్కడ లొకేషన్లో ఉన్నటువంటి ప్రైస్ ఎంత, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏ కాస్ట్లో రెడీ అవుతుంది, సో మనం సేల్ చేయగలమా లేదా, మనకి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది ఒక్కసారి మీరు మార్కెట్ రీసెర్చ్ అనేది చేసిన తర్వాత ఏ బిజినెస్నైనా కానీ స్టార్ట్ చేస్తే సక్సెస్ అనేది అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.